సరికాని కోరికలు ఆత్మక్షేత్రములో కంపు. ఆత్మకి సరైన కోరికలు ఉండాలి. అంటే రావణాసురుడు ఆ ఆత్మ పనికి రాంది, రాముడు పనికొచ్చే ఆత్మ. ఆత్మక్షేత్రంలో లొసగు ఉన్నది అక్కడ. దృక్పథము ఇక్కడ సరికాని భావనలు ఉంటే అది భావనా క్షేత్రంలో లొసగు. సరికాని పదములు ఉంటే, వాక్ విధానం ఉంటే అది వాక్ క్షేత్రంలో లొసగు. సరికాని జీవన భృతి మరి ఆత్మక్షేత్రంలో లొసగు. సరికాని కర్మలు చేష్టాక్షేత్రంలో లొసగు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది అంటారు నా దగ్గరికి వచ్చి, ఏం సమయం ఏంటి ధ్యానం చెప్తావుట నువ్వు అని చెప్పేసి, ఇదా ఇదా సరైన కర్మ. ఈ విధంగా తెలుసుకుంటారా? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు? తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. సత్యం తెలుసుకునుడి ప్రణిపాతేన సాష్టాంగ నమస్కారం చేసి, ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం, పరిప్రశ్నేన, స్వామి నేను ధ్యానం గురించి తెలుసుకోదలుచుకున్నాము దయచేసి సెలవిస్తారా, అది పరిప్రశ్న. అంటే సరైన వ్యవహారం, సరైన కర్మ, సరైన చేష్టాక్షేత్రము. అంటే నీ దేహమును సరిగ్గా వంచుట వినేవుగా. ధ్యానం గురించి చెప్పండి మాకు, చల్తా గాడి నహి చల్తా. అందుకే సరైన కర్మలు, సరైన చేష్టాక్షేత్రం. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. చెప్తారు, చెప్పడానికి రెడీగా ఉన్నారు. నువ్వు సరైన విధానంగా కూర్చొని వాళ్ళు ఎక్కడ గర్వంతో అంధకారంతో మదముతో కూర్చుంటే స్వామి నాకేమీ తెలియదు పక్కింటికి పో అంటారు. తత్ విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అప్పుడు ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. శతకోటి జ్ఞానులు, శతకోటి ఆత్మదర్శనులు. చెప్పేవాడు ఎప్పుడూ ఉన్నాడు, వినిపించుకునేవాడు ఎప్పుడూ లేడు. ఎందుకంటే వాడి వ్యవహార శైలి తగలబడి ఉంది. అంటే వారి చేష్టాక్షేత్రము తగలబడి ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, సరి కాని వాడు, సరి అయిన వాడు మధ్యలో 8 పాయింట్లు, మధ్యలో అష్టాంగ మార్గం. తర్వాత సరి అయిన శ్రద్ధ. కుదురుగా కూర్చున్నాడు, బాడీ ప్రజెంట్ బట్ మైండ్ యాబ్సెంట్. శరీరం ఉంది, మనసు మటుకు ఇంట్లో పెళ్ళాం దగ్గర ఉంది, మొగుడు దగ్గర ఉంది, పిల్లల దగ్గర ఉంది. శరీరం మటుకు కుదురుగా ఇలా కూర్చుంది, మనసు ఏమో ఇంటి దగ్గర. అంటే ఇది సరికాని శ్రద్ధ. అంటే తనువుతో శ్రద్ధ, మనసుతో అశ్రద్ధ, అది సరికాని శ్రద్ధ. కొంతమంది రేర్ పీపుల్ వాడి శరీరం ఇటు ఊపుతుంటాడు, అసలు వీడేం వింటలేడేమో అనుకుంటాము. ప్రశ్న వేస్తే అన్ని జవాబులు చెప్తాడు వాడు. తనువు డ్యాన్స్ చేస్తుంటుంది కానీ మనసు మటుకు నిలకడగా ఉంది వాడు గ్రహిస్తున్నాడు. సరి అయిన శ్రద్ధ మన నమ్ముతో మనసుతో చేసేది. చాలామందికి శరీరం కుదుట పడితే కానీ మనసు కుదుట పడుతుంది. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, కామన్ సెన్స్తో జీవించండి, బుద్ధితో జీవించండి. బుద్ధి జీవుడు కండి, ప్రబుద్ధుళ్ళు కావద్దు. సరి అయిన దృక్పథము, సరి అయిన కోరిక, సరి అయిన వాక్ విధానము, సరి అయిన జీవన భృతి, జీవన శైలి, సరి అయిన వ్యవహార శైలి, సరి అయిన శ్రద్ధ. కూర్చుంటే మనసా వాచాకర్మణ కూర్చుని వలె త్రికరణ శుద్ధి. ఇక్కడ కూర్చోడానికి ఇష్టం లేకపోతే ఇక్కడికి రాకూడదు. కెమిస్ట్రీ నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే కెమిస్ట్రీ స్టూడెంట్ కాకూడదు. క్రికెట్ నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే క్రికెట్ స్టూడెంట్ అభ్యాసి కాకూడదు. ధ్యానం నేర్చుకోవడానికి ఇష్టం లేకపోతే ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని లోపలికి రాకూడదు. కంప్యూటర్స్ మీద ఇష్టం లేకపోతే తల్లి కొరకు తండ్రి కొరకు నువ్వు వెళ్తే, తల్లి కొరకు తండ్రి కొరకు నీ శరీరాన్ని కంప్యూటర్ క్లాస్లో పెడతావు, నువ్వేమో గార్డెన్లో తిరుగుతుంటావు, ఏం లాభం? ఈ కర్మలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. సమయము బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. కనుక సరైన శ్రద్ధ, శ్రద్ధ ఎక్కడుంటే అక్కడే మీరు ఉండవాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకుండా జ్ఞానం లభిస్తుందా? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు బేసిక్ పాయింట్, బుద్ధి, కామన్ సెన్స్,
ఇంగిత జ్ఞానం. సరి కానిది చేయడము బుద్ధి లోపించడము, సరి అయినది చేయడము బుద్ధి కలిగి ఉండడము కదా. బుద్ధి అనగా కామన్ సెన్స్. సరి అయిన దృక్పథము, సరి అయిన కోరిక, సరి అయిన వాక్ విధానము, సరి అయిన జీవన భృతి, సరి అయిన వ్యవహార శైలి, సరి అయిన శ్రద్ధ, తర్వాత సరి అయిన ఏకాగ్రత. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరందరూ వింటున్నారు, ఇప్పుడు మీకు కావాల్సింది శ్రద్ధ. అంటే మీ మనసు నిశ్చలమైపోవాలి, మనసు నిర్మూలమైపోవాలి, అది శ్రద్ధ. మనసు ఏకాగ్రతం చెందినప్పుడు, కాన్సన్ట్రేషన్ చెందినప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏకాగ్రతతో మాట్లాడుతున్నాను. దీన్ని శ్రద్ధ అన్నారు, దీన్ని ఏకాగ్రత అంటారు. వినేటప్పుడు శ్రద్ధ, చెప్పేటప్పుడు ఏకాగ్రత. ఏకాగ్రత అనేది 7వ పాయింట్. ఏ పని చేస్తున్నప్పుడల్లా ఏకాగ్రత ఉండవాలి, శ్రవణము చేసేటప్పుడు శ్రద్ధగా ఉండవాలి, పని చేసేటప్పుడు ఏకాగ్రత, శ్రవణము చేసేటప్పుడు ఆ శ్రద్ధ అనేది 6వ పాయింట్, పని చేసేటప్పుడు ఆ ఏకాగ్రత 7వ పాయింట్. మై డియర్ ఫ్రెండ్స్, బుద్ధి కలిగి ఉండడం ఏకాగ్రత 7వ పాయింట్. స్కూటర్ నడిపిస్తున్నాము, కాన్సన్ట్రేషన్గా నడపవలే. ఒకసారి గౌతమ బుద్ధుడిని ఒక ఆయన అడిగాడు, స్వామి ధ్యానం అంటే ఏమిటి అడిగాడు. అంటే అతను ప్రాపంచిక మనిషి, ఆధ్యాత్మిక మనిషి కాలేదు కనుక అతనికి తగిన విధంగా గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడంటే, ధ్యానం అంటే నడుస్తుంటే నడవడము, తింటుంటే తినడము అని చెప్పాడు. వాక్ వైల్ యు ఆర్ వాకింగ్, ఈట్ వైల్ యు ఆర్ ఈటింగ్. ప్రాపంచిక మనిషికి, వాడికి ఏకాగ్రతే కావాలి, వాడికి ఈ మైండ్ ఎంప్టీ చేసుకోవడము, మూడో కన్ను ఉత్తేజపరచుకోవడము, నీ యొక్క నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవడము, ఇదంతా కూడాను 8వ పాయింట్. ప్రాపంచిక మనిషికి అవన్నీ అక్కర్లే, వాడికి అక్కర్లేనిది వీడు ఎవరి దానికి చూపడం, వీడికి బుద్ధి లేకపోవడం. అక్కడ మనిషికి ఏది కావాలో తెలుసుకుని వాడికి అనుగుణంగా మనము ప్రతిస్పందించవలే. వాడి వినడానికి వచ్చింది ఒకటి, మనం చెప్పేది ఒకటి అయితే నీకు బుద్ధి లేదు, చెప్పేవాడికి బుద్ధి లేదు. మై డియర్ ఫ్రెండ్స్, కనుక ప్రాపంచిక మనుషులకి ఏకాగ్రత అవసరం. వాడు ఆ విద్యల్లో ఏదో నేర్చుకుంటాడు, ఏదో వృత్తిలో ఉంటాడు, కట్టె కొడుతుంటాడు, వాడికి కట్టె కొట్టడంలో ఏకాగ్రత కావాలి, అది 7వ పాయింట్. అది లక్ష్యంగా పెట్టుకుంటే అది సిద్ధిస్తుంది, అది లక్ష్యంగా తెలియకపోతే అది ఎలా సిద్ధిస్తుంది. కనుక సరి అయిన దృక్పథములు, సరి అయిన కోరికలు, సరి అయిన వాక్య విధానము, సరి అయిన జీవన భృతి, సరి అయిన వ్యవహార శైలి, సరి అయిన శ్రద్ధ, సరి అయిన సమాధానం అంటే సరి అయిన ఏకాగ్రత. సమ్మ సమాధానం అంటే ఏకాగ్రత, చేసే పనుల్లో ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ ఈజ్ 7వ పాయింట్, మెడిటేషన్ ఈజ్ 8వ పాయింట్. కనుక చివరి పాయింట్ ఏంటంటే, సరి కాని వాడు సరి కావడానికి ఆఖరి మెట్టు, ఆఖరి యొక్క కృషి ధ్యానం. సరి కాని ధ్యానం ఉన్నాయి అంటే మైండ్ని ఎంప్టీ చేసుకోవడానికి రామ 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 కృష్ణ కృష్ణ, సరి కాని ధ్యాన విధానం. ఏదో గురువు మూర్తి పెట్టుకుని షిరిడి సాయిబాబా పెట్టుకుని ఆ షిరిడి సాయిబాబా మూర్తిని తలుచుకుంటడం సరికాని ధ్యాన పద్ధతి. ఏదో నామము ధరించడము, ఏదో రూపము ధరించడము సరికాని ధ్యాన పద్ధతి. శ్వాసను ధరించడమే సరి అయిన ధ్యాన పద్ధతి అని ఆ యొక్క రెండు వేల 2500 సంవత్సరాల ఒక బుద్ధి ఉన్నవాడు మనకి దొరికాడు. అప్పుడు వాణ్ణి మనం ప్రస్తుతిస్తున్నాం ఈరోజు. ఆ బుద్ధి ఉన్నవాడు, ప్రచండమైన బుద్ధి ఉన్నవాడు, మహాబుద్ధిశాలి, మహాబలుడులాగా మహాబుద్ధిశాలి. 2500 సంవత్సరాల కిందట ఆ బుద్ధుడు, ఆ మహాబుద్ధుడు, ఆ మహాబుద్ధి ఉన్నవాడు మనకి మార్గము చూపించే. సరి అయిన దృక్పథములు, సరి అయిన కోరికలు, సరి అయిన వాక్కు విధానము, సరి అయిన వాక్కు విధానానికి నిజంగా పరాకాష్ఠ సోక్రటీస్, రమణ మహర్షి, ధర్మరాజు, విక్రమాదిత్యుడు, బేతాళుడు,
వాళ్ళంతా ఎంతటి ప్రచండమైన సరియైన వాక్ విధానం కలిగి ఉన్నారో మనం కూడా వాళ్ళని అనుసరించవాలి. మై డియర్ ఫ్రెండ్స్, సరియైన ధ్యానము 8వ పాయింట్, ఫైనల్ పాయింట్, ఎపెక్స్ పిరమిడ్ టాప్ ఆఫ్ దిస్ హోల్ సబ్జెక్ట్ ఆఫ్ సరియైన మనిషి. సరికాని మనిషి సరి అయిన మనిషి కావాలే చనిపోయే లోపల. కాకపోతే సరి కాని మనిషిగానే శరీరం వదిలిపెడితే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. సరి కాని మనిషిగా చనిపోతే, సరి అయిన మనిషిగా చనిపోతే పునర్జన్మ నా విద్యతే, పునర్జన్మ ఉండదు. పునర్జన్మ అంటే 5వ క్లాస్లో పాస్ అయ్యి 6వ క్లాస్కి వెళ్తే దాన్ని పునర్జన్మ అనరు, 5వ క్లాస్లో ఫెయిల్ అయ్యి మళ్ళీ 5వ క్లాస్లో వస్తే అది దాన్ని పునర్జన్మ అంటారు. కనుక ఒక క్లాస్లోంచి ఇంకో క్లాస్కి వెళ్తే, ఒక శరీరంలోంచి ఇంకో శరీరంకి వెళ్తే, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి వెళ్తే, స్థితి మారితే గతి మారితే దాని పునర్జన్మ అనరు. స్థితి మారకుండా అదే స్థితిలో మళ్ళీ ప్రవేశిస్తే, అదే గతిలో మళ్ళీ జీవిస్తే దాన్ని పునర్జన్మ అంటారు. దాన్ని తప్పించుకోండి అయ్యా, పునర్జన్మ ఉండకూడదు అంటే అది అర్థం. 5వ క్లాస్లో పుట్టినవాడు వచ్చే సంవత్సరం 6వ క్లాస్లో పుడితే దాన్ని పునర్జన్మ అనరు. ఉన్న దాంట్లో మళ్ళీ పుడితే దాన్ని పునర్జన్మ అంటారు. పునర్జన్మ లేకుండా చేసుకుంటే అది అర్థం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మళ్ళీ ఎందుకు పుట్టకూడదు అంటారు. పిచ్చోడా, ఉన్న దాంట్లో మళ్ళీ పుడతావా? చర్విత చర్వితం చేస్తావా? పిష్ట పేషణం చేస్తావా? పిచ్చి కాదు, చేయంది చేయవలే, చూడంది చూడవలే. ఎప్పటికప్పుడు సదా ఎప్పుడు తెలిసిన దాంట్లోనే మగ్గుతూ ఉంటే దాన్ని పునర్జన్మ అంటాము, అది వలదు. సరి కాని మనిషికి ఎప్పుడూ పునర్జన్మే, సరి అయిన మనిషికి ఎప్పుడు కూడాను ఆ పునర్జన్మ రాహిత్య పదవి. అంటే అలా వివిధ లోకాలు, వివిధ స్థితులు గతులు అలా పుంఖాను పుంఖానులుగా కొత్త కొత్తవి చూస్తూ ఉంటాడు. కొత్త ఒక వింత, పాత ఒక రోత, కొత్త ఒక వింత, పాత ఒక రోత. మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యి అదే స్థితిలో పుట్టడం రోత అయిన పాత. పాస్ అవుతూ పాస్ అవుతూ కొత్త కొత్త స్థితులు, కొత్త కొత్త లోకాలు, కొత్త కొత్త శరీరాలతో, కొత్త కొత్త పాఠాలతో, కొత్త కొత్త సిలబస్తో అలా ముందుకు సాగడము. కొత్త కొత్త ఒక వింత, పాత ఒక రోత. రోత వద్దయ్యా అంటున్నాడు శంకరాచార్యుల వారు, శ్రీకృష్ణుల వారు, జీసస్. పాత వద్దయ్యా, రోతయ్యా, కొత్త కావాలయ్యా, వింతయ్యా. మై డియర్ ఫ్రెండ్స్, సరి అయిన మనిషి నిత్య నూతనంలో జీవిస్తాడు, సరి కాని మనిషి నిత్య అనూతనంలో, నిత్య పాతలో జీవిస్తాడు దరిద్రుడు. కనుక ఈరోజు మనము విశేషముగా సరి అయిన మార్గం, సరి కాని మనిషి సరి అయిన మనిషి కావడానికి సరి అయిన మార్గము అష్ట అంగ మార్గము ఆ గౌతమ బుద్ధుడికి, ఆ సిద్ధార్థుడికి పిరమిడ్ ప్రపంచం తరఫున, మరి మన అందరి తరఫున, యావత్ సృష్టి తరఫున నమస్కారం.